డిటైల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏ వేడుకైనా 50 మందికే అనుమతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్లు, ఈత కొలనులు మూసివేయాలని 50% సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమా హాళ్లకు అనుమతిస్తామని తెలిపారు. రెమ్డెసివర్ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరం లేని వారికి కూడా ఇస్తున్నారని, దానిపై పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. राष्ट्रव्याप्त ये गैदरिंग अना ये कांग्रिगेशन अना अंत अभी मैरेज कावचु सोशल कल्चरल कावचु एदना सर ये गैदरिंग याब मंदी कंटे पार्टिसिपेट इंका वील्लेदु गैदरिंग्स इंका जिला कलेक्टर पुलिस यंत्रांगं పర్మిషన్ ఇవ్వరు ఆ 50 మంది కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత మాస్క్ ఇవన్నీ మామూలుగా అయితే కోవిడ్ లో మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాటించాల్సి ఉంటే అవసరం ఉంటుంది.
అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మనం స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ జిమ్స్ స్పాస్ ఇవన్నీ కూడా మూసివేయడం జరుగుతోంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉదాహరణగా బస్సులు ఉన్నాయి అవి ఒక సీటు ఖాళీగా పెట్టుకొని ఇంకొక సీట్ లో మాత్రం ప్యాసింజర్స్ అలౌ చేస్తారు కాబట్టి 50% ఆక్యుపెన్సీలో అవన్నీ పనిచేస్తాయి సినిమా హాల్స్ లో కూడా అదే పరిస్థితి ఒక్కొక్క సీటు వదిలేసి ఆక్యుపెన్సీ ఉండాలి కాబట్టి 50% కెపాసిటీలో పనిచేస్తూ ఉంటాయి ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా మినిమం ఎంప్లాయీ ఎంప్లాయీ మధ్యలో 5 ఫీట్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోవాల్సినటువంటి